గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధితో ఎదిగేందుకు జీవనోపాధి సౌకర్యం కల్పించడం కోసం మోతుకు ఆకులతో విస్తరాకులు తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వయం కృషితో జీవితంలో స్థిరపడేందుకు మంచి అవకాశం ఉందన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు గారి సూచనలు పాటిస్తూ తెలంగాణగా మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లేశం, ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, సర్పంచ్ చంద్ర మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణ, డిపిఎం కరుణ, ఏపీఎం యాదగిరి, ఎంపీటీసీ ఆంజనేయులు, రమేష్ గౌడ్, యాదగిరి సిసి శ్రీను, రమేష్ సీఎం, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సంఘటిత శక్తి అనేది ఎంతో బలమైనది. మహిళలు ఎంత కష్టమైన పనినైనా నవ్వుతూ చేయగలిగే శక్తి ప్రపంచంలో మహిళలకు మాత్రమే ఉంది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కొందరు మహిళలు కుటీర పరిశ్రమలను ఏర్పరచుకొని ఎంతో సమర్థవంతంగా వారి పనిని నిర్వహించుకుంటున్నారు. ఐకేపీ అనగానే కొందరు అనుకుంటారు డబ్బులు ఇవ్వడం, వసూలు అప్పులు ఇవ్వడం, వసూలు చేయడం అని. కానీ ఈరోజు ఈ శ్రీగిరిపల్లిలో నిర్వహించిన ఈ పని ద్వారా తెలిసింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గ్రామాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడానికి చెత్తబుట్టల పంపిణీ కూడా ఏర్పాటు చేశారు.